Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు బిగ్ షాక్. టీడీపీకి క్రిస్టియన్ సేల్ మూకుమ్మడి గుడ్ బై. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కాలం కలిసి రావడం లేదు. ఒరిస షాక్లతో సన్నతమవుతున్న ఆయనకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బీజేపీకి దగ్గరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీలోని ఇతర మతాల నేతలకు కంటగింపుగా మారుతున్నాయి. దీంతో వారంతా టీడీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా హిందుత్వకు అనుకూలంగా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా ఆ పార్టీకి చెందిన మాజీ ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ఫిలిప్ తోల్చర్ ఇప్పటికే గుడ్ బై చెప్పారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పార్టీ క్రిస్టియన్ సెల్ కు నేతలంతా మూకుమ్మడిగా రాజీనామాలు ప్రకటించారు. విజయవాడలోని ఓ హోటల్లో సీక్రెట్ గా సమావేశమైన ఈ నేతలంతా టీడీపీకి మూకుమ్మడిగా గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. దీంతో పార్టీలో క్రిస్టియన్ నేతలంతా వైదొలగినట్లయింది. చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసిన నేతలు టీడీపీకి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీలో ఎంతకాలంగా పనిచేస్తున్నామని ఈ నెల 5వ తేదీన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తమనంతా బాధించాయని టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ తెలిపారు. క్రైస్తవ సమాజాన్ని అవమానించే విధంగా చంద్రబాబు మాట్లాడారని గతంలో ఎప్పుడూ ఆయన ఇలా వ్యవహరించలేదని అన్నారు. చంద్రబాబు మాటలతో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. గతంలో చంద్రబాబు కూడా చర్చిలకు వెళ్లి అనేక సార్లు ప్రార్థనలు చేశారని ప్రవీణ్ గుర్తు చేశారు. మసీదులకు వెళ్లి శుభాకాంక్షలు చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. అన్ని పండుగల్లో పాల్గొంటూ చర్చి ఫాదర్లకు 5,000 రూపాయలు ఇస్తే తప్పుపట్టడం దేనికని క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ప్రవీణ్ ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలో కూడా అనేక పథకాలు పెట్టారని తమ మార్పిళ్ల విషయంలోనూ క్రిస్టియన్లను అవమానించారని ప్రవీణ్ గుర్తు చేశారు. బలవంతంగా మత మార్పిళ్లు జరుగుతున్నట్లు చంద్రబాబు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామాల్లో చర్చిలు ఎప్పటి నుంచే ఉన్నాయని ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినట్లు చంద్రబాబు చెప్పడం సరికాదని ప్రవీణ్ తెలిపారు. గతంలో క్రైస్తవులకు ఇచ్చిన హామీలు మీరెందుకు అమలు చేయలేదని చంద్రబాబును ఆయన నిలదీశారు. చంద్రబాబు వ్యాఖ్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని అందుకే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నామన్నారు.